Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Rashtra Prabhutvam Isaka Labhyatani Ekkuva Cheyalani Sankalpanto Sadhyamayanta Ekkuva Chotla Stock Yard Erpatu Chesi కేవలం నదిలోనే కాకుండా ప్రైవేటు వ్యక్తుల భూముల్లో నదీ పరిసరాలలో ప్రైవేటు వ్యక్తుల భూముల్లో ఉన్నటువంటి ఇసుకను కూడా సేకరించి స్టాక్ యార్డులకి నిల్వ చేసే కార్యక్రమం పక్క చేస్తుంటే ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని లేదా అంది వచ్చిన అవకాశాన్ని అక్రమంగా డబ్బు చేసుకోవాలని దుర్బుద్ధితో కొంతమంది రాజకీయ కోణాలతో కొంతమంది అంది వచ్చిన అవకాశాన్ని అక్రమంగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇలా అనేక రకాల వ్యక్తులు ఇసుక బ్లాక్ మార్కెటింగ్ చేయటం ఆన్లైన్లో బుక్ చేసి రీసేల్ చేయటం అర్ధరాత్రి ప్రభుత్వ నిఘా లేని చోట్ల ఇసుక తవ్వి తీసుకొచ్చి అమ్మే కార్యక్రమాలు చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడం కోసం కేబినెట్ నిర్ణయించింది. ఇసుక అక్రమ నిల్వ చేసిన, ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుకని నిల్వ చేసే అధికారం కానీ అమ్మే అధికారం కానీ మైనింగ్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉంది తప్పితే ఇంకా ఎటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఇసుక నిల్వ చేసే అధికారం కానీ అమ్మే అధికారం కానీ లేదు. కనుక ఇసుక నిల్వ చేసిన అక్రమంగా రవాణా చేసిన అక్రమంగా నిల్వ చేసిన బ్లాక్ మార్కెటింగ్ చేసిన పునర్విక్రయం చేసినా కూడా ఉక్కుపాదం మోపాలని చెప్పని నిర్ణయిస్తూ దొరికినటువంటి అక్రమార్కులకి కనీస జరిమానా 2 లక్షల వరకు కనీసంగా జరిమానా 2 లక్షలు మరియు 2 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పు తీసుకురావడం కోసం కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ఇసుక లభ్యత కోసం గడిచిన 4 మాసాలుగా ఉన్నటువంటి ఇబ్బంది వల్ల డిమాండ్ ఎక్కువగా ఉన్న పరిస్థితిలో ఆ డిమాండ్ ఒకసారి రియలైజేషన్కి తీసుకురావటం కోసం ఒక వారం పాటు ప్రభుత్వంలోని చాలా యంత్రాంగాల్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, మైన్స్ డిపార్ట్మెంట్ని కూడా కేంద్రీకరించి ఒక వారం రోజుల్లోపు మొత్తం రియలైజేషన్ తీసుకురావాలని, ప్రతినిత్యం 150,000 నుంచి 2 లక్షల టన్నుల వరకు ఇసుక లభ్యత ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టి తద్వారా ఒక వారం నుంచి 10 రోజుల్లోపు మొత్తం ఇసుకకు ఉన్నటువంటి డిమాండ్ మొత్తాన్ని కూడా రియలైజ్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి కూడా అన్ని చర్యలు తీసుకున్నాం.